మౌనస్వామి యొక్క మహత్తరమైనటువంటి శక్తి వారి ద్వారా ప్రసరిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠం విక్రమార్కుడి సింహాసనం లాంటిది. దాని మీద ఎవరు అధిష్ఠించినా ఎవరు అధిరోహించినా మౌనస్వామి యొక్క శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అని చెప్పి, ఆయనలో చాలా ఆ శక్తి అద్భుతంగా వికసించింది, ప్రకాశించింది. ఆయన ఎంత అద్భుతం అంటే, మౌనస్వామి మరణించినటువంటి వాళ్ళను జీవింపజేశాడు, ఎన్నో వ్యాధులను పోగొట్టాడు, స్వర్ణాన్ని సృష్టించేవాడు. అటువంటిది వీరి జీవితంలో కూడా కొన్ని అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆయన విజయవాడలో ఆయనకు పూర్వ పరిచితుడైనటువంటి ఒక వ్యక్తి, పెద్దవాడు, ఆయన చూడటానికి వచ్చాడు. చూడటానికి వస్తే వచ్చినటువంటి వాడు, ఆయనకు హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధి ఉన్నది, అది తెలియదు ఇతరులకు, వాళ్ళకు తెలుసు. మెట్లెక్కి వచ్చాడు, వచ్చి ఆయాసంతో కూలబడిపోయినాడు. డాక్టర్లను పిలిపించారు. వెంటనే డాక్టర్ వచ్చాడు, చూసి మరణించాడు ఈయన అని సర్టిఫై చేశాడు. గబగబా వాళ్ళకు కబురుంది వచ్చేసారు. స్వామివారు మిమ్మల్ని చూడటానికి వచ్చారండి, మా వారు మరణించారండి, పెద్ద ఆయన, అయ్యో ఎంత పని జరిగింది, మీ దగ్గరికి రాకుండా ఉన్నా బాగుండేదండి, ఇదేమిటండి అని చెప్పి చాలా నిష్ఠూరంగా మాట్లాడారు. మాట్లాడితే ఆయనకు చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఒకసారి మౌనస్వామిని తలుచుకున్నాడు. మౌనస్వామిని తలుచుకొని, మౌనస్వామి పిలుస్తున్నాడులే అని చెప్పి 3 సార్లు పెద్దగా అరిచాడు. అరిచేసరికి ఏం జరిగిందో ఏమో అతడు లేచి కూర్చున్నాడు. చూసేవాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతులైనారు. ఇటువంటి అద్భుతమైన సన్నివేశాలు మా శివచిదానంద భారతీ స్వామి వారి జీవితంలో పోయిన వస్తువులు కనిపించటాలు, పోయిన మనుషులు దొరకటాలు, ఇలాంటివి ఎన్నో ఎన్నో వారి జీవితంలో కనిపిస్తాయి. ఇవాళ వారి ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు మాత్రమే స్మరించాను. ఇలా కుర్తాళం సిద్ధ కేంద్రం, మహనీయుడైనటువంటి అగస్త్యుడు స్థాపించినటువంటి ధరణీపీఠం, హిమాలయాలకు ఇక్కడికి నిత్య సంబంధం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి సిద్ధులు వస్తుంటారు, యోగీశ్వరులు వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్న అనుబంధం వల్ల ఆ విషయాలలో కొన్ని ప్రకాశం అవుతూ ఉంటాయి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు ప్రపంచానికి తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. అగస్త్యుడి కాలంలోనే జరిగినటువంటి మరొక 1-2 సంఘటనలను ప్రస్తావిస్తాను. అగస్త్య మహర్షి ఇక్కడ ఉన్నాడు. ఆయన శ్రీ విద్యా ప్రచారం చేస్తున్నాడు. ఆయన భార్య లోపాముద్ర ఉన్నది. లలితాదేవి యొక్క సంప్రదాయంలో కాది విద్య అగస్త్యుడు, హాది విద్య లలితాదేవి, పరమేశ్వరి యొక్క దివ్యమైనటువంటి మూల మంత్రములు ఆ రకంగా ఉన్నాయి. ఇందులో ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి కేంద్రంగా, లలితాదేవి శక్తికి కేంద్రంగా కుర్తాళం రూపొందింది. ఆ రూపొందిన సమయంలో కొన్ని 100 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అగస్త్యుడు ఎన్నో యోగ గ్రంథాలు రచించాడు. అగస్త్య మహర్షి తమిళ భాషకు మూల పురుషుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. తొలుకాప్యం మొదలైనటువంటి గ్రంథాలను గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఒకసారి హిమాలయాలలో ఉన్నటువంటి ఆయన శిష్యుడు భోగనాథుడు అనేటువంటి ఆయన గురువుగారిని చూద్దాము అని హిమాలయాలకు బయలుదేరి అక్కడి నుంచి వారి మార్గంలో కాశీకి వచ్చి, గురువుగారు ఆయన కాశీని విడిచిపెట్టి వెళ్ళాడని, ఆయన కుర్తాళంలో కేంద్రంగా చేసుకొని ఉన్నాడని వార్తలు విని అక్కడికి వచ్చాడు. అక్కడ సిద్ధుల సమావేశం జరిగింది. దాని గురించి కూడా కొంత ప్రస్తావించడం జరిగింది. ఆయన 7000 శ్లోకములతో 7 కాండలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం, దివ్య జ్ఞానాన్ని అందించేటువంటి గ్రంథం, దాన్ని తన గురువు గారికి వినిపించాడు. అక్కడ చాలా కాలం ఉన్నాడు. ఉండటం మాత్రమే కాదు, పళనిలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం ఉన్నది, ప్రపంచ ప్రసిద్ధమైనటువంటిది, మహనీయమైనటువంటి విగ్రహం. ఆ విగ్రహం ఆయన వనమూలికలతో తయారు చేసింది. రాతి కంటే కూడా కఠినంగా ఉండేటట్టుగా వనమూలికలను కలిపి ఆ ఔషధీ రసములతో వాటిని మిశ్రితం చేసి ఆ పళని యొక్క కుమారస్వామి విగ్రహాన్ని తయారు చేశాడు ఆయన. ఇప్పటికీ కూడా అదే కొన్ని వేల సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ ఉన్నది. ఇక్కడ కొంతకాలం ఉండి రచనలు చేసి గురువుగారిని సేవించుకున్న తర్వాత ఆయనకు మానసికంగా ఒక సందేశం వచ్చింది. అది గురువుగారికి చెప్పాడు అగస్త్యుల వారికి. గురుదేవా, కాళంగినాథుడు అని కాశీలో ఒక మహనీయుడు ఉన్నాడు, ఆయన దగ్గర నేను కొన్నాళ్ళు నుండి యోగ రహస్యాలు నేర్చుకున్నాను, వారు నన్ను రమ్మని పిలుస్తున్నారు అని చెప్పన్నాడు. సరే నాయనా వెళ్ళు జాగ్రత్తగా అన్నాడు. కాళంగినాథుడి దగ్గరికి వెళ్ళాడు, కాశీ వెళ్ళాడు భోగనాథుడు. వెళ్ళిన తర్వాత అతడు ఆయన చెప్పాడు, నాయన నాకు చైనా దేశం అంటే ఇష్టం, జన్మాంతర బంధం ఉన్నది నాకు, కానీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ దివ్య జ్ఞానాన్ని, సాధనలను, కుండలిని యోగాన్ని, మంత్ర సాధనలను, మంత్రసిద్ధులను అక్కడి ప్రజలకు, భక్తులకు అందించాలి అని నా కోరిక. కానీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు, నేను 3000 సంవత్సరాలు సమాధిలోకి వెళ్ళాలి అని ఆజ్ఞ వచ్చింది, గురువుల యొక్క ఆజ్ఞ, సిద్ధాశ్రమ గురువుల యొక్క ఆజ్ఞ. అందువల్ల నేను ఆ సమాధి స్థితిలోకి వెళ్తున్నాను. సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న నేను నిన్ను కోరుతున్నాను, నువ్వు వెళ్ళి చైనాలో కొంతకాలం ఉండి అక్కడ ఉండేటువంటి ఏ మానవుడి శరీరంలోనైనా అవసరమైతే పరకాయ ప్రవేశం చేసి, పుట్టడం ఇవన్నీ ఆలస్యం అయితే ఉంటుంది, పెరగటం ఇవేం అక్కర్లేదు, నువ్వు జన్మ తీసుకోవాల్సిన పని కూడా లేదు, నీవు దివ్యశక్తి కలిగినటువంటి వాడివి, పరకాయ ప్రవేశాది సిద్ధ విద్యలలో ప్రవేశం కలిగినటువంటి వాడివి కనుక అక్కడి ప్రజలలో ఈ సాధనలు ప్రవేశపెట్టు, మంత్రసిద్ధులు తొందరగా ఎలా సాధించవచ్చునో వాళ్లకు నేర్పు అన్నాడు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆయన చైనా వెళ్ళాడు. అక్కడ ఒక చైనా యువకుడి శరీరంలో, మృతి చెందినటువంటి వాడి శరీరంలో ప్రవేశించాడు. బోయాంగ్ అన్న పేరుతోటి మంత్ర సాధన రహస్యములను, అనేక విషయాలు, వివిధములైనటువంటి తంత్ర మార్గాలు, వీటన్నింటినీ కూడా ఆయన బాగా ప్రచారం చేశాడు బోయాంగ్ అన్న పేరుతోటి భోగనాథుడు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత, కొన్ని 100 సంవత్సరాలు అక్కడ గడిపిన తర్వాత మళ్ళీ కుర్తాళ్ళ వద్దాము, కాళంగినాథుడు గురువుగారు వారి ఆజ్ఞను నేను నెరవేర్చాను, మళ్ళీ కుర్తాళానికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ పళని కుమారస్వామిని మళ్ళీ నేను సేవించుకోవాలా, అగస్త్యేశ్వరుణ్ణి సేవించుకోవాలా, పరాశక్తితో కూడినటువంటి ఆ పరమశివుడు అక్కడ ఉన్నాడు, ఆ త్రికూటేశ్వరుడు ఉన్నాడు అక్కడ, అక్కడ దివ్యమైన జలపాతం ఉన్నది, జలపాతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి అన్న కోరిక కలిగింది. సహజమది కోరిక కలిగి ఆయన బయలుదేరి అక్కడి నుంచి వెళుతూ వెళుతూ తనతో పాటుగా ఓ 3 శిష్యులను తీసుకున్నాడు. ఒక కుక్క కూడా వచ్చింది, నమ్మకంగా ఆయన వెంట సేవ చేస్తూ ఉన్నటువంటి కుక్క. వీటన్నిటితో పాటుగా ఆయన బయలుదేరి ఆ పొదిగై కొండలు, కుర్తాళం ఎక్కడైతే ఉన్నదో ఆ పొదిగై కొండల మీద దిగారు అందరూ కూడా. దిగిన తర్వాత ఆయన చెప్పాడు, నాయన ఇక్కడే నేను కొంతకాలం ఉందామని అనుకుంటున్నాను, ఎన్నాళ్ళు ఉంటాను అనేది కాదు, ఇక్కడే బహుశా ఉంటాను నేను ఇంకా. అయితే మీకు ఉపకారం చేయదలుచుకున్నాను, మీరు నాకు శిష్యులుగా ఉన్నారు, మనం అందరం కూడా దివ్యమైన శరీరాలతోటి, సిద్ధ శరీరాలతోటి ప్రకాశిద్దాము, మీకందరికీ ఇంకా శక్తి రాలేదు, నేను వనమూలికలతోటి కొన్ని ఔషధులు కలిపి మాత్రలు తయారు చేశాను, ఈ మాత్రలు తింటే మృత్యువు లేని దివ్య శరీరం వస్తుంది అన్నాడు. అలాగే గురుదేవ మీ ఆజ్ఞ మేము అన్న అదృష్టవంతులము అన్నారు. ఆ మాత్ర ఒకటి తీసి కుక్క నోట్లో వేశాడు ఆయన. కుక్క వెంటనే స్పృహ తప్పిపోయింది, మరణించింది. మరణించిందని అనుకున్నారు, నాడి ఆడటం లేదు కాబట్టి. అక్కడ వెంటనే పెద్ద శిష్యుడికి ఇచ్చాడు. పెద్ద శిష్యుడు నోట్లో వేసుకున్నాడు, పడిపోయినాడు. తాను ఒకటి నోట్లో వేసుకున్నాడు భోగనాథుడు. పడిపోతూ పడిపోతూ ముందు ఇంకో 2 ఇచ్చి, మీరు కూడా వేసుకోండి నాయన, చిరకాలం జీవిస్తారు అన్నారు. వాళ్ళు తీసుకున్నారు. గురువుగారు పడిపోయినాడు, పెద్దన్నయ్య పెద్ద శిష్యుడు పడిపోయినాడు, కుక్క పడిపోయింది. ఈ పాత్రలు తింటే ఏదో మరణమే వస్తున్నది కానీ మృత్యుంజయత్వం ఏమి వస్తుందన్న నమ్మకం కలగలేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది గురువుగారు ఆ ఔషధులు ఇవ్వటంలో, చేయటంలో అని అనుకొని ఆ మాత్రలు అవతలు బారేశారు వాళ్ళు. వీళ్ళందరూ పడిపోయినారు, చూశారు, నాడి ఆడటం లేదు, ప్రాణం లేదు. అయ్యో, వీళ్ళందరికీ సంస్కారాలు చేయాలి, గురువుగారు మమ్మల్ని అందరినీ చైనా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంత జరిగింది అనుకోని అకాలమైనటువంటి పరిస్థితి జరిగింది, మరణం జరిగింది, మహాపురుషుడు మరణించాడు గురువుగారు అని కొండ దిగి కిందలో ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి జనంతో పాటుగా, మేము ఎక్కడి నుంచో వచ్చాము, మా గురువుగారును పెద్ద శిష్యులు వీళ్ళందరూ కూడా మరణించారు, వాళ్ళకి సంస్కారాలు చేయాలి శాస్త్రోక్తంగా అంటే అయ్యో పాపం అని చెప్పి గ్రామస్తులందరూ కూడా కొండ మీదకి వచ్చారు. అక్కడే గురువు లేరు. అక్కడ ఒక పెద్ద శిల మీద శాసనం కనిపిస్తున్నది, రాత కనిపిస్తున్నది, చైనా భాషలో ఉన్నది. అది మీరు దురదృష్టవంతులు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మాకు దివ్య శరీరాలు వచ్చినాయి, మాకు ముసలితనం లేదు, మృత్యువు లేదు, దివ్య శరీరాలతో అందరం కూడాను వెళ్ళాము, ఆకాశ మార్గంలో వెళ్తున్నాము, మీకు అవకాశం లేదు ఇంకా అని ఆ శాసనం కానీ ఆ శిల మీద అక్షరాలు కనిపిస్తున్నాయి. అందరు వాళ్ళు దిగ్భ్రాంతులైనారు, బాధపడ్డారు, నిర్విణ్ణులైనారు, దుఃఖించారు, మా అత్తర్ల కోసం వెతికారు, మా అత్తర్లు దొరకలేదు. సరే, ఆ కథ అలా జరిగిపోయింది. ఇప్పటికే కూడా ఆ శిల మీద ఉన్నటువంటి అక్షరాలు కొండ మీద కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎవరూ చైనా వాళ్ళు అక్కడికి వచ్చింది లేదు, అక్కడ చూసింది లేదు. కానీ ఈ సన్నివేశంతో ఒక అపూర్వమైనటువంటి సంధానం జరిగింది. ఇక్కడ మహనీయుడైనటువంటి భోగనాథుడు యోగీశ్వరుడు, తమిళంలో ఆయన భోగర్ అని అంటారు. ఆ భోగర్ యొక్క ప్రభావం, దివ్యత్వం, శాశ్వతత్వం, ఆయన చేసినటువంటి రచనలు ఇవన్నీ కూడా మహాద్భుతమైనటువంటివి, మహనీయమైనటువంటివి. ఇలా భోగనాథుడు ఇప్పటికీ కూడా ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులను కూడా మనం స్మరించబోతూ ఉన్నాము. కాగా మరొక శిష్యమిత్రుడు ఉన్నాడు అగస్త్యుడికి, సుందరనాథుడు అని చెప్పి. భోగనాథుడు అతడు కూడా బాగా ఆప్తుడు, అతడు హిమాలయాలలోనే ఉంటాడు. అతడు నాథ సంప్రదాయంలో భోగనాథుడికి వలనే అతడు కూడా సిద్ధ సాధనలు చేసి అద్భుతమైన శక్తులు సాధించినటువంటి వాడు ఈ సుందరనాథుడు. అతడు కుర్తాళానికి వచ్చాడు. కుర్తాళానికి వచ్చి దివ్యమైనటువంటి ఆ గురుదేవుల యొక్క పాదపద్మములను ఆశ్రయించి కొన్నాడు ఉన్నాడు. అక్కడ ఆయన అంతకుముందే అతి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఏమిటి అని అంటే, ఆయన శివభక్తుడు, నందీశ్వరుని గురించి తపస్సు చేశాడు. చిదంబరానికి వెళ్ళాడు గురువుగారి ఆజ్ఞతోటి. చిదంబరంలో 1 సంవత్సరం సమాధిలో ఉన్నాడు. ఆయనలో నుంచి ఒక పద్యం వచ్చింది. ఇట్లా సంవత్సరానికి ఒక పద్యం చెప్పాడు అని అంటారు. ఏదైనప్పటికీ కూడా 3000 తమిళ పద్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మంత్రమాల అన్న అద్భుతమైన గ్రంథం రచించాడు. ఇలా ఆయన రచించినటువంటి మంత్రశాస్త్ర రహస్య సముల్లసితమైనటువంటి గ్రంథాలు ఇప్పటికీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తమిళ పద్యాలు చాలా రమణీయమైనటువంటివి. అందులో ఆయన నందీశ్వరుని గురించి చెప్తాడు. పరనంది యొక్క అనుగ్రహం వల్ల నేను మృత్యువును జయించాను, ముసలితనం నాకు లేదు, కాంతిమయమైన స్వర్ణ శరీరం నాకు లభించింది అని అన్నీ నందీశ్వరుడి గురించి చెప్తూ ఒక్కచోట మాత్రం కాళీదేవిని గురించి కూడా ప్రస్తావించాడు. కాళీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎవడు సాధిస్తాడో, ఎవరు కాళీదేవిని తనలోకి ఆవాహనం చేసుకుంటాడో ఆ వ్యక్తి కూడా ముసలితనం రాదు, దివ్యమైనటువంటి శరీరం వస్తుంది. కాళీదేవి యొక్క అనుగ్రహం అసామాన్యమైనటువంటిది అని అక్కడ ఒక శ్లోకం కనిపిస్తూ ఉన్నది. ఈ భక్తుడు సుందరనాథుడు ఇతడు చిరకాలం కృతాళంలో ఉన్నాడు. ఉండి ఒకసారి గురువుగారితో చెప్పాడు, గురువుగారు నేను తీర్థయాత్రలకు వెళ్ళొద్దాం అనుకుంటున్నానండి, కొన్ని చూడాలనిపిస్తున్నది, మళ్ళీ వస్తాను తమ సన్నిధికి అన్నాడు. మంచిది నాయన పోయిరా అన్నాడు. అలా కొన్ని చూసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ చోటికి ఒక అడవిలోకి నడుస్తూ వెళ్తున్నాడు. అక్కడ ఆవుల గుంపు ఉన్నది. ఆవులు కన్నీళ్లు పెట్టుకొని అంబారవాలు చేస్తున్నవి, ఏడుస్తున్నవి. అతడికి అర్థం కాలేదు. చూస్తే ఆవులను తీసుకొని రోజు అడవిలో మేపటానికి వస్తున్నటువంటి గోపాలకుడు మరణించాడు. మరణించిన అతడి శరీరం చుట్టూ ఇవి చేరి ఏడుస్తూ ఉన్నాయి. వాటి దుఃఖాన్ని చూడలేక, వాటి దుఃఖం ఆగేటట్టు లేకపోతే అతడు తన శరీరాన్ని పక్కన పెట్టి పరకాయ ప్రవేశ విద్యా ప్రభావంతో ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ఆ గోవులన్నీ పులకించిపోయినాయి, ఆనందించినాయి. ఆ గోవులు చూపిస్తున్న దోవలో కిందికి వెళ్ళాడు. కొండ దిగి కొండ కింద ఉన్న గ్రామం అతడి ఇంటికి తీసుకెళ్ళిన ఈ ఆవులు. అతడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ భార్య ఉన్నది. అదే ఇతడి భార్య కాదుగా, ఇతడు ఆ శరీరంలో ఉన్నటువంటి సుందరనాథుడు. చెప్పాడు, నేను వైరాగ్యం కలిగింది నాకు, నేను ఇక్కడ ఉండను అని ఆమెను ఒప్పించి ఆ రాత్రి గుళ్ళో వెళ్ళి పడుకొని ఆ తర్వాత ఎక్కడికో వచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోతూ తను ఉన్న శరీరం పెట్టిన చోటుకు వచ్చాడు. ఆ శరీరం అక్కడ లేదు. అయ్యో, ఎంత వెతికినా కనపడలేదు. దివ్య దృష్టితో చూశాడు. తను ఈ శరీరంలో ఉండటమే పరమేశ్వరుడికి నందీశ్వరుడికి ఇష్టము అని గ్రహించి ఆ శరీరంలోనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ కొంతకాలానికి చిదంబరం వచ్చాడు. ఇప్పటికి కూడా ఆ శరీరంలో దివ్యమైనటువంటి శరీరము. ఆ మరణించిన వ్యక్తి పేరు తిరుమూలర్, అందుకని ఇతడి పేరు కూడా తిరుమూలర్గా స్థిరపడిపోయింది. సుందరనాథుడు తిరుమూలర్ అన్న పేరుతోటి ఇప్పటికి కూడా చిదంబర మహాక్షేత్రంలో సిద్ధ శరీరంతో దివ్య శరీరంతో ప్రకాశిస్తున్నాడు. గురు దర్శనానికి వెళ్తూ వస్తూ ఉంటాడు. సరే, సహజంగా వీళ్ళందరికీ కూడాను సిద్ధాశ్రమంతో రాకపోకలు ఉంటాయి, నిత్యానుబంధాలు ఉంటాయి. గురువుల యొక్క కరుణ వల్ల ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా అగస్త్య మహర్షి యొక్క సంప్రదాయం కుర్తాళంలో అద్భుతంగా అపూర్వంగా అనుపమానంగా అనన్యమైనటువంటి రీతిలో జరుగుతూ ఉన్నది.